केदारनाथ यात्रा सीरीज फर्स्ट एपिसोड लो तेलुगु स्टेट्स नुंची ऋषिकेश की एला रीच अव्वाली अनी चूसाम। ई वीडियोलो ऋषिकेश नुंची सोनप्रयाग की एला रीच अव्वाली अंड ई जर्नीलो मनं तप्पकुंडा विजिट चेयाल्सिन प्लेसेस गुरिंची चूद्दाम। हाय फ्रेंड्स, दिस इज विश्वतेज, वेलकम टू विश्व विहारी। ई जर्नीलो मनं चूसे प्लेसेस देव प्रयाग, गंग पुट्टिन स्थलं, दारीदेवी मंदिर, दि प्रोटेक्टर आफ् चारधाम, ఇంకా సోన్ప్రయాగ్ కి దగ్గరలో ఉన్న త్రియుగి నారాయణ్ టెంపుల్. ఈ ప్లేసెస్ గురించి మనం ఈ ఎపిసోడ్ లో చూస్తాం. ఋషికేశ్ ఆర్ హరిద్వార్ నుండి సోన్ప్రయాగ్ వెళ్ళడానికి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షేర్డ్ వెహికల్స్, టూర్ ప్యాకేజెస్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. మీరు చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి ఆర్ గంగోత్రి ప్లేసెస్ ని విజిట్ చేయాలనుకుంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టూర్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అవి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే gmvnonline.com వెబ్సైట్లో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనం టూర్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే gmvn టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ని మనం వెళ్ళే ప్లేసెస్ బట్టి డైలీ వైజ్ బుక్ చేసుకోవచ్చు. 4-seater క్యాబ్ అయితే 3,500 to 4,000 అండ్ 7-seater వెహికల్కి 5,000 రూపీస్ పర్ డే వరకు ఛార్జ్ చేస్తారు. చార్ధామ్, కేదార్నాథ్ ఆర్ బద్రీనాథ్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే registration.touristcare.uk.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి కావాల్సిన డేట్స్లో యాత్రని బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ యాత్ర, ఈ పాస్ రిజిస్ట్రేషన్ పైన మన ఛానల్లో సెపరేట్ వీడియో చేశా. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇక ఆఫ్లైన్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం మనకి చాలా బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. కానీ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆఫ్లైన్ ఈ పాస్ బుకింగ్ సెంటర్స్ ఇవే. ఈ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకున్న వారు ఋషికేశ్ నుంచి సోన్ప్రయాగ్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ లేకపోతే గుప్త్ కాశీ వరకు వెళ్ళి అక్కడి నుంచి సోన్ప్రయాగ్కి వెళ్ళచ్చు. ఇందులో ప్రైవేట్ వెహికల్స్ ఆర్ ప్యాకేజెస్లో వెళ్ళే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వెళ్ళే రూట్లో అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ ఫెసిలిటీ ఉండదు. ఋషికేశ్ నుంచి సోన్ప్రయాగ్కి 220 kilometers ఉంటుంది. జర్నీ టైం 8 to 9 hours పడుతుంది. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్, బికాస్ సోన్ప్రయాగ్ దగ్గరలో ఈవినింగ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ చాలా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్రైవేట్ వెహికల్స్ ఆ ట్రావెల్ ప్యాకేజెస్లో వెళ్ళే వాళ్ళకి ఈ జర్నీలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. దేవ్ ప్రయాగ్, గంగ పుట్టిన స్థలం ఇదే. గంగోత్రి దగ్గర ఉన్న గోముఖ్ అనే గ్లేసియర్ నుండి పుట్టిన భగీరథి నది, బద్రీనాథ్లో పుట్టిన అలకనంద నది రెండూ కలిసి గంగగా అవతరించే చోటే దేవ్ ప్రయాగ్. ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ దారీదేవి మందిర్. 108 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ దారీదేవి అమ్మవారు ఉత్తరాఖండ్ శ్రీనగర్లో ప్రవహిస్తున్న అలకనంద నది తీరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి అప్పర్ హాఫ్ దారీదేవిగా, లోవర్ హాఫ్ కాళీమాతగా కాళీమాతలో పూజిస్తారు. ఈ దారాదేవి అమ్మవారు రోజులో 3 రూపాలుగా కనిపిస్తారు. ఉదయం సమయంలో బాలికల, మధ్యాహ్నం యవ్వనంలా, సాయంత్రం వృద్ధురాలులా కనిపిస్తారు. ఇక్కడ మహాకాళి అమ్మవారు దారాదేవి రూపంలో అత్యంత శక్తివంతంగా ఉంటారని మహాభారతంలో పేర్కొన్నారు. ఈ దారాదేవి అమ్మవారిని ప్రొటెక్టర్ ఆఫ్ చార్ధామ్ అని పిలుస్తారు. చార్ధామ్ చేసే ప్రతి ఒక్కరూ ముందుగా దారాదేవి అమ్మవారిని దర్శించుకుని అప్పుడు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ని సందర్శిస్తారు. దారాదేవి మందిర్ ఋషికేశ్ నుంచి 120 kilometers దూరంలో శ్రీనగర్కి, రుద్రప్రయాగ్కి మధ్యలో కేదార్నాథ్, బద్రీనాథ్ హైవేలో ఉంటుంది. ఈ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడికి వెళ్ళడానికి మనకి డౌన్హిల్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. దీనికి 10 to 15 minutes పడుతుంది. ఈ టెంపుల్ దర్శనమైన తర్వాత సోన్ప్రయాగ్కి చేరుకుని అక్కడి నుంచి త్రియుగి నారాయణ్ టెంపుల్ని విజిట్ చేయండి. త్రియుగి నారాయణ్ టెంపుల్,
జగత్స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది ఇక్కడే. ఈ దేవాలయం కేదార్నాథ్కి 27 కిలోమీటర్స్ దూరంలో, సోన్ప్రయాగ్కి 12 కిలోమీటర్స్ దూరంలో, రుద్రప్రయాగ్ డిస్ట్రిక్ట్లో త్రియుగి నారాయణ్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడే నారాయణుడి సాక్షిగా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి జరిగిందని, అప్పుడు వెలిగించిన హోమం 3 యుగాల నుండి వెలుగుతూనే ఉండడంతో త్రియుగి నారాయణ్ అని పిలుస్తారు. ఈ ఆలయం జ్యోతిని శ్రావణ మాసంలో దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, మోక్షం లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో పెళ్లి అయిన దంపతులు కూడా వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇక్కడికి వెళ్ళడానికి సోన్ప్రయాగ్ నుండి షేర్డ్ జీప్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుంద్, గౌరీకుంద్ నుంచి కేదార్నాథ్ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అని మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.